పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని లాంతర్లతో కాంగ్రెస్ పార్టీ నాయకుల నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీల వల్ల సామాన్యుడిపై భారం పడటం జరిగిందని, వెంటనే విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎం సుధాకర్ బాబు డిమాండ్ చేశారు. వాడుతున్నారు కదా అని చెప్పేసి మీరు పెను వారం వచ్చే రేటు ఇష్టపడి మీరు చేస్తే ప్రజలే విధంగా పరిచగలరు. ఇది ప్రజలపై పెను వారం పోపడమే. ఉచిత పథకాలని చెప్పి ఉచిత పథకాలు ఇస్తున్నా చెప్పి ఆ డబ్బంతటి మన ముక్కు పిండి ప్రజల రూపం ప్రజల పన్నుల రూపంలో కరెంటు జాల రూపంలో ఇంకో రూపంలో వసూలు చేసుకుంటూ తన పంపం గడుపుతున్నాడు. ఈరోజు మేము అడిగేది ఒకటే, పెంచిన ఛార్జీలు పెట్టడం తగ్గించాలి. ప్రజలు ఇది మోగలేరు. జగన్ గారు నీకైతే సెంట్రల్ ఏసీలు ఉంటాయి, నీకు అడుగు అడుగున ఏసీలే, నీకు ఏం బిల్లు కట్టాల్సిన అవసరం లేదు నీకు, కాబట్టి బిల్లుల భారం నీకు తెలియదు. ఒకసారి సామాన్యుడిగా ఆలోచించు, సామాన్యుడి జీవితాల గురించి ఆలోచించు. నీవు ఆలోచించాల్సింది ఏంటంటే నీతో పనిచేసే మనిషిని అడుగు, నీ ఇంట్లో పనిచేసే మనిషిని, నీ ఇంట్లో పనిచేసే డ్రైవర్ని అడుగు. అప్పుడు ఎందుకంటే నువ్వు ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులకే ఇంటర్వ్యూ, ఇంకా నీవు డ్రైవర్లతో పరిమర్శ ఎప్పుడు వాడుతావు జగన్ గారు? కాబట్టి ముందు నువ్వు మారు, నువ్వు మారి వెంటనే ప్రజలపై మీరు వారాన్ని వెంటనే తగ్గించు. లేని పక్షంలో ప్రజలు తగిన మూల్యం నీకు చెల్లిస్తారు. ఎందుకంటే ప్రజలు ఊరుగా ఉండరు, మౌనంగా ఉండా ఖచ్చితంగా పెట్టాల్సి చూడ మేము వాత పెడతారు. కాబట్టి అది గమనించి ప్రజాపక్షంగా మేము అడుగుతున్నాం, పెంచిన కరెంటు ఛార్జీలు వెంటనే తగ్గించాలని మేము కోరుతూ జిల్లా కాంగ్రెస్ కమిటీగా మేము డిమాండ్ చేస్తున్నాం.